చెవంజి బృందావనం కాలేజ్ షాప్ లో నా చిన్నప్పుడు చూసిన బ్రో మళ్ళీ కూడా ఫుల్ ఆఫ్ కామెడీ బ్రో నవ్వుకున్నా బ్రో ఫస్ట్ టైం నాకు చిన్నప్పుడు అర్థం కాలే ఇప్పుడు చూసిన మూవీ మాత్రం వేరే లెవెల్ ఉందన్న ఒకటే బ్రో ఎంజాయ్ చేయాలా అందరు ఫ్యామిలీతో అంటే కడుపుబా నవ్వుకోవాలా మంచి లవ్ స్టోరీ మంచి ఫీల్ ఉన్న స్టోరీ మాత్రం నాకు మస్తు నచ్చిందన్న అసలు థియేటర్ లో లేచి లేచి నవ్వుకున్నా అన్న ఒక్కొక్క సీన్స్ పడతా అంటే ఆ ఇద్దరి ఫ్రెండ్షిప్ కాంబినేషన్స్ వేరే లెవెల్ అని అసలు సినిమా ఆ హీరోయిన్ యాక్టింగ్ సోనియా అగర్వాల్ చిన్నప్పుడు నాకు ఏం అర్థాలి ఇప్పుడు చూస్తా అంటే మా మేడం మీరు ఇట్లుండాలని అనిపించింది ఆ హీరో యాక్టింగ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వీళ్ళందరి క్యారెక్టర్ మాత్రం సూపర్ నచ్చింది నాకు మాత్రం ఇట్లాంటి సినిమా మాత్రం ఇంకా చూడాలి ఇంకోసారి చూడాలనిపిస్తుంది ఎందుకంటే అట్లా నడుస్తా ఉంది సో కామెడీ పడతా ఉంది బ్రో ఫ్రెండ్షిప్ లాంటి చిల్లర విషయాలు చూసిన చిన్నప్పుడు చిల్లర విషయాలు అన్ని గుర్తొచ్చిన బ్రో సూపర్ ఉంది బ్రో అందరు రండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అందరూ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయింది మాత్రం ఫ్రెండ్స్ మాత్రం తప్పకుండా రండి సూపర్ మూవీ చెప్పండి సినిమా మాత్రం ఎన్నిసార్లు చూసినా ఎవర్ గ్రీన్ సినిమా ఫోర్ కే బాగుంది ప్రింట్ అప్పుడు ప్రింట్ మామూలు ఉంది ఇప్పుడు అయితే 4K HD ప్రింట్ బాగుంది ఎన్నిసార్లు చూసినా మాత్రం ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది క్లైమాక్స్ సెంటిమెంట్ బాగుంటది ఆ లవర్స్ కి అయితే బాగా సింక్ అయిపోతుంది ఫేవరెట్ సీన్ లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ అదే యాక్సిడెంట్ సీన్ ఉంటుంది బాగుంటది హార్ట్ బ్రేకింగ్ సీన్ మటన్ సీన్ అదే డెల్ సీన్ అది బాగుంది సినిమా థియేటర్ లో మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు జుక్కు జుక్కులే మొత్తం ముద్దులు ఆ కేసులు ఆ రోజు రిలీజ్ అయినప్పుడు ఎట్లుందో ఏమో కానీ ఇప్పుడైతే మామూలుగా లేదయ్యా మినిమం ఇంకో 1 మంత్ ఇట్లా ఉంచినా నడుస్తుంది సినిమా అసలు మీరు థియేటర్ గురించి కానీ కలెక్షన్ల గురించి కానీ అసలు బాధపడాల్సిన అవసరం లేదు సినిమా మామూలుగా లేదా ఆ సాంగ్స్ కానీ అంతా మనం ఎన్నో సార్లు చూస్తాం టీవీలో కానీ థియేటర్ లో మాత్రం నచ్చే మామూలు నచ్చే నచ్చో నచ్చ ఏంటన్నా క్లైమాక్స్ ఏంటన్నయ్య సినిమాలో ఏం తక్కువ బ్రదర్ ప్రతి ఒక్కటి ఉంది కదా సాంగ్స్ ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి ఎమోషనల్ ఉంది ఏంటి ప్రతి ఒక్కటి ఉంది రొమాన్స్ ఆ రొమాన్స్ సీన్ కోసం నిజంగా ఎంతో మంది ఎన్నోసార్లు కొట్టుకోవచ్చు ఆ రొమాన్స్ సినిమా చూసి అంత బాగుంది నాకు పిత పితగా నచ్చింది కానీ మళ్ళీ పోతా మళ్ళీ పోయొస్తా బాయ్ నేను చూసాను నేను చిన్నప్పుడు అయితే చూడాల థియేటర్ లో అయితే చూడాల టీవీలో ఎన్నిసార్లు వచ్చినా చూశాను చాలా చాలా బాగుంది ఆ కామెడీ ఏంటి ఆ యూత్ ఫుల్ యూత్ కనెక్ట్ అయితే ఒక 20 ఇయర్స్ కుర్రోడు ఏమేం చేస్తాడు అన్ని ఉంటాయి కదా సినిమాలు మీకు తెలియాల్సిన అవసరం లేదు కానీ థియేటర్లో అయితే చూడండి ఎక్కడ మీకు అసలు డిసప్పాయింట్ అవ్వదు ఆ కామెడీ టైమింగ్ కానీ లవ్ కానీ అసలు ఆ ఎమోషన్ సీన్స్ కానీ అసలు ఏం తాగి రాశాడు ఆ స్టోరీ ఏం తాగి కొట్టాడో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది 7G బృందావన కాలనీ 19 ఇయర్స్ తర్వాత మళ్ళీ 4K చూడటం అనేది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట చాలా చాలా బాగుంది అన్ని ఎమోషన్స్ లాస్ట్ లో క్లైమాక్స్ అయితే అందరు ఎడిట్ చేస్తారు చాలా బాగుంది అందరు యూత్ అంతా వచ్చి చూడండి ఆయన ఇప్పుడే 7G బృందావన కాలనీ సినిమా చూశాను అప్పుడు థియేటర్ లో ఎందుకు మిస్ అయినా ఇప్పుడు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే సినిమా చాలా సూపర్ గా ఉంది ఎందుకంటే క్లైమాక్స్ అయితే కళ్ళీలు వచ్చాయన్న చాలా బాగా నిజంగా చెప్తున్నా హీరో పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది అసలు హీరోయిన్ అయితే బాగా ఏడిపించింది అమ్మాయి క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ అనేది ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేము అప్పుడు థియేటర్ లో చూడలేదని మిస్ అయిపోయి ఇప్పుడు బాధపడుతున్నాను ఇదంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇలాంటి సినిమాకి అందరూ ఎంకరేజ్ చేయాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఇలాంటి సినిమా వచ్చి ఫ్యామిలీ గాడు కాదు లవర్స్ గాడు అందరూ వచ్చి సినిమా మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు తప్ప ఎవరు లేరు అందరూ లవర్స్ ఉన్నారు సినిమాలో థియేటర్ లో మీరు అందరూ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను హీరోయిన్ అయితే ఫుల్ హైలైట్ అబ్బా హీరోయిన్ చాలా బాగుంది ఇంకా సాంగ్స్ సూపర్ మ్యూజియం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు ఇలాంటి మూవీస్ మనకు కావాలని మరీ రావాలని మరీ మరీ కొట్టున్నాం అందరూ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలని మరీ కొట్టున్నాం 7G వాళ్ళకి థ్యాంక్ యూ అన్న ఎవరైనా రీరిలీజ్ అని చెప్పారు ఈ రోజే రిలీజ్ అయినట్టుంది మూవీ సూపర్ ఉంది అన్న అందరూ లవర్స్ వచ్చి చూడాలి అనవసరంగా ఒకడినే వచ్చాను అన్న నా లవర్ నుంటే వచ్చేవాడిని నేను ఇలా ఉండింది నాకు తెలియదు మూవీ మాత్రం 4K వెళ్ళా ఈ రోజే తీసారేమో మూవీ అన్న లెక్క ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఉందో లవ్ మనం లవ్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా మనం ఎలా రెస్పెక్ట్ చేయాలనేది ఉందన్న క్లైమాక్స్ సీన్ అయితే ఏడుపు వచ్చేసిందన్న లాస్ట్ 5 మినిట్స్ నేను వాష్రూమ్ వెళ్ళి ఏడ్చి వచ్చానన్న మా ఫ్రెండ్స్ తెలుసు కానీ ఎవరికి తెలీదు మళ్ళీ వచ్చి చూసేసరికి మూవీ అయిపోయింది నిజంగా ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ నుంచి చూడండి మూవీ చూసిన తర్వాత ఎవరైనా బాగాలేదంటే నన్ను అడగండి సూపర్ ఉంది మూవీ బ్లాక్ బస్టర్ మూవీ